ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఫిబ్రవరి 24న పౌర్ణమి రోజు ఒక్క దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని పిలుస్తుంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది. రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు. ఈ సంవత్సరం మాఘ పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఆ రోజున ఎలా పూజ చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి పౌర్ణమ తిథి. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణిమను జరుపుకోవాలి. ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగానదిలో విష్ణువు నివసిస్తాడని, ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం తగులుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పౌర్ణిమ రోజు దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట. మాఘ పౌర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పౌర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణిమ రోజు చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తరువాత స్త్రీలు పాపిటిలో కుంకుమ పొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి. తరువాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ మాఘమాసం నెలలో శనివారం రోజున పౌర్ణమి వచ్చింది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యపిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా ఈ పౌర్ణమి రోజున 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణువు దేవునికి, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పూజ పూర్తి అయిన తరువాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మాల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. మాఘ పౌర్ణిమ రోజున ఉపవాసం ఉండడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పౌర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్య భగవానుడికి మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్కాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఉదయం
ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకొని బ్రతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు లేరు. ఒక రోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరంకి వెళ్ళింది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలిద్దరూ ఒక దీపం వెలిగిస్తూ ఇలా 32 పౌర్ణమి రోజులు వరకు 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు. ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి, బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే దాన ధర్మాలు వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈ రోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులను, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.